మనం లాస్ట్ వీడియోలో దేని గురించి చూసామంటే వీర పురుష దత్తుడు గురించి చదువుకున్నాం. ఓకేనమ్మా, వీర పురుష దత్తుడు తర్వాత నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరు అనంటే రెండవ శాంతమూలుడు. ఎన్నో శాంతమూలుడు, రెండవ శాంతమూలుడు. సో రెండవ శాంతమూలుడు గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. రైట్, రెండవ శాంతమూలుడు. ఓకే రైట్, ఈ రెండవ శాంతమూలుడు హీ వాస్ ద లాంగెస్ట్ రూలర్ ఇన్ ఇష్వాకాస్ డైనెస్టీ. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు అంటే రెండవ శాంతమూలుడు. హీ వాస్ ద లాంగెస్ట్ రూలర్. ఏం రూలర్? ఇతను లాంగెస్ట్ రూలర్ ఇన్ ఇష్వాకాస్, ఇన్ ఇష్వాకాస్ డైనెస్టీ. ఇష్వాకాస్ డైనెస్టీలోని లాంగెస్ట్ రూలర్ ఎవరు అంటే రెండవ శాంతమూలుడు. ఓకేనమ్మా, మన దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలు కట్టించిన రాజు ఎవరు అని అంటే రెండవ శాంతమూలుడు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలు కట్టించిన రాజు ఎవరు అని అంటే రెండవ శాంతమూలుడు. హిందూ టెంపుల్స్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై హిమ్. ఓకే, ఇన్ సౌత్ ఇండియా. ఏండియా? ఇన్ సౌత్ ఇండియా. ఫస్ట్ అండ్ సెకండ్ శాంత మూలుడు. ఓకే, ఇవాళ పాడాలంట సెకండ్ శాంత మూలుడు కన్స్ట్రక్టెడ్గా హిందూ టెంపుల్స్. ఏ టెంపుల్స్ అమ్మా? హిందూ టెంపుల్స్. ఇంపార్టెంట్ పాయింట్. భారతదేశంలో వారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలు కట్టించిన రాజు ఎవరు అని అంటే రెండవ శాంతమూలుడు. రైట్ అమ్మా, ఈయన ఉన్న కాలం నుంచే ఇన్స్క్రిప్షన్స్ పైన సంవత్సరాలు అనేటి రాయడం మొదలైంది అనమాట. రెండవ శాంతమూలుడు టైం పీరియడ్ లో ఇన్ హిస్ టైం పీరియడ్ in inscriptions who are written, the written writers yokka names kuda itani yokka kaalam nunche vachindanna anamata. Inscription yokka names, rashna vala peru and years kuda. Okay, in his time period, inscriptions who was done names and years was introduced. అర్థమైందమ్మా? ఈయన కాలం నుంచి చేపించిన బడ్జెట్ చేయించిందే కాక ఏపీ పంచింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రెండవ శాంతమూలుడు ఒక శాసనం వేయించాడు అనుకోండి, ఆ శాసనం వేయించింది రెండవ శాంతమూలుడు. అండ్ అది రాసింది, అది ఎవరైతే రాస్తారో అతని పేరు కూడా ఈయన కాలం నుంచి ఆ ఇన్స్క్రిప్షన్ లో రాయబడింది. అండ్ అలాగే అది ఏ సంవత్సరంలో వేయబడిందో అనే ఇయర్స్ ని కూడా ఈ రెండో శాంతమూలుడు టైం పీరియడ్ నుంచే ఇంట్రడ్యూస్ అయింది అనమాట. ఓకేనమ్మా, రైట్ అమ్మా. హీ కన్స్ట్రక్టెడ్ ద సమ్ టెంపుల్స్. ఏం చేసిందమ్మా ఈయన? ఏమేమి టెంపుల్స్ కట్టిండో మనం చూసుకుందాం అమ్మా. పుష్ప భాద్ర నారాయణ స్వామి టెంపుల్. ఏం టెంపుల్ అమ్మా? శాంతమూలుడు వాజ్ కన్స్ట్రక్టెడ్ ద పుష్ప భాద్ర. ఏం భద్ర? పుష్ప భాద్ర. ఏం భద్ర అమ్మా? పుష్ప భద్ర. రాయండి, పుష్ప భద్ర. ఓకే, పుష్ప భద్ర నారాయణ స్వామి టెంపుల్. ఓకే, నారాయణ స్వామి టెంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి కట్టిందమ్మా? చాలా కట్టింది తను. హారతి దేవి టెంపుల్. ఏ టెంపుల్ అమ్మా? హారతి దేవి టెంపుల్. హారతి దేవి టెంపుల్. సార్, హారతి దేవి టెంపుల్ దీన్ని ఏమంటారు? వాళ్ళు కొలిసే, వాళ్ళు మొక్కే ఉమెన్ గాడ్ ఎవరు, స్త్రీ దేవత ఎవరు, స్త్రీ దైవం ఎవరు అని అంటే హారతి దేవి. హారతి దేవి టెంపుల్ కూడా ఈమెను. ఇంకొక పేరు ఏంటి అని అంటే సంతాన
దేవత అంటే ఆ కాలంలో సంతానం కానీ రాలేదనుకో ఈ దేవతను మొక్కుకుంటే సంతాన దేవతను మొక్కుకుంటే సంతానం వస్తుంది. మీరు ఓతరా మొక్కుతారా? సరే మొక్కుతానంటే ఓడి నేను ఒకరు చెప్తా. నిజామాబాద్లో ఎక్కడుంటుంది అంటే అమ్మాయిని, నిజామాబాద్లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో బోధన్ మండలంలో ఉంటది. ఎక్కడ ఉంటుందమ్మా? బోధన్లో ఉంటది, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోని బోధన్లో ఉంటది. రైట్, నెక్స్ట్ ఇంకేం టెంపుల్ కట్టించింది సార్ అంటే కార్తికేయ స్వామి టెంపుల్. ఏ టెంపుల్ అమ్మా? కార్తికేయ స్వామి టెంపుల్, కార్తికేయ స్వామి టెంపుల్. రైట్, ఇంకా నవగ్రహ ఇంకేం టెంపుల్? నవగ్రహ ఆలయం, నవగ్రహ టెంపుల్, నవగ్రహ టెంపుల్. నవగ్రహ అంటే తెలుసు కదా, నవగ్రహాలు ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. ఎన్ని గ్రహాలు మొత్తం? తొమ్మిదా? అయ్యో కాదు, ఇప్పుడు ఎనిమిదే. 2006లో ఏఐ వాళ్ళు ప్లూటోని ఏం చేసిర్రు? తీసి పడేసిర్రు. అది ఏమన్నారు? గరీ ప్లానెట్ కాదు ప్లూటో అనేది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏరిదాకా ప్లానెట్లు నెప్ట్యూన్ దాకానే, అవునా కదా? నెప్ట్యూనే లాస్ట్ ప్లానెట్, ప్లూటో అనుకుంటారు. ప్లూటో అనేది నవగ్రహ, ఓకేనా? ప్లూటో కాదు. రైట్, నెక్స్ట్ ఇంకేం టెంపుల్ కట్టించింది సార్ నవగ్రహ టెంపుల్ తర్వాత అంటే నందికేశ్వర ఆలయం. నందికేశ్వర ఆలయం, నందికేశ్వర ఆలయం, నందికేశ్వర టెంపుల్. దిస్ టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ద హూమ్? ఎవరమ్మా? ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు చెప్పాలి. ఈ ఉంది ఉండండి, రెండవ శాంత మూలుడు. రైట్ అమ్మా, ఇంకా ఏం చెప్పుకుందాం సార్ ఈయన గురించి అని అంటే, ఈయన గురించి సాలిందా ఇంతకన్నా ఎక్కువ చెప్పుకోవద్దు. నెక్స్ట్ కింగ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ కింగ్ ఎవరు అని అంటే రుద్ర పురుష దత్తుడు. ఎవరమ్మా? రుద్ర పురుష దత్తుడు. నెక్స్ట్ కింగ్ వాస్ రుద్ర పురుష దత్తుడు. హీ వాస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇష్వాకాస్ డైనెస్టీస్. ఈయన ఎవరు సార్ అని అంటే హీ వాస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇష్వాకాస్ డైనెస్టీ. ఇష్వాకాస్ డైనెస్టీలో చివరి రాజు ఎవరు అని అంటే మన రుద్ర పురుష దత్తుడే, ఈయననే చివరి రాజు. అయితే ఎట్లా నాశనం అయిపోయింది సార్ అంటే, చెప్తా ఆయన నాశనం గురించి. ఆయన సంపెంద మాగరు, కొద్దిసేపు ఆగరు. పల్లవ కింగ్ అయిన ఎవరు? సింహరాజు. ఏం పేరు ఆయన? పేరు సింహరాజు. ఆయన మొత్తం పేరు చెప్తే చూడండి. పల్లవ కింగ్ అయిన సింహవర్మ, ఓకే? పల్లవ కింగ్ అయిన సింహవర్మ ఈయన మీదికి దానికి వస్తాడు ఫస్ట్ టైం. ఎవరు వస్తారు? పల్లవ కింగ్ అయిన సింహవర్మ వర్సెస్ ఎవరికమ్మ? ఆర్పిడి. ఆర్పిడి అంటే ర్యాపిడ్ ఫోర్స్ కాదు, ఆర్పిడి అంటే రుద్ర పురుష దత్తుడు. ఈ రుద్ర పురుష దత్తుడు వీరికి సింహవర్మ అనే కింగ్, పల్లవ డైనెస్టీ పల్లవరాజు అయిన సింహవర్మరాజు వచ్చి ఈయన మీద దండయాత్ర చేస్తారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు చెప్పాలి. మీరు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఈయననే గెలుస్తారు. ఎవరు? సింహవర్మ. ఎవరు గెలుస్తారు? సింహవర్మ. మనకి ఎలా తెలుసు సార్? మరి సింహవర్మ వచ్చి రుద్ర పురుష దత్తుడు మీదకి అటాక్ చేసిండ్రు, మీరున్నారా సార్ అప్పుడు అని. నేను ఎందుకు ఉంటాను? నేను ఉందా? ఎట్లా ఉంటాను నేను చెప్తా వినండి ఇప్పుడు. రైట్, ఓకేనా? ఎలా తెలుస్తుంది అని అంటే అమ్మా, ఇన్స్క్రిప్షన్. ఎలా తెలుస్తుంది? ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉంది సార్ దీని గురించి అని అంటే మంచి కల్లు. ఏ ఇన్స్క్రిప్షన్ లో ఉందమ్మా? మంచి కల్లు. మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్. కళ్ళు అంటే మీరు తాగిన కళ్ళు కాదు, ఇది మంచి కళ్ళు ఇది, ఓకే? రైట్ అమ్మా, ఆ కళ్ళు కాదు, మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు వార్ బిట్వీన్ ద సింహవర్మ వర్సెస్ రుద్ర పురుషదత్త అనమాట. రైట్, దీని తర్వాత ఇది ఎవరు చేయించారనే డౌట్ కదా మీరు. రైట్, చెప్తున్నా వినండి. మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ ఎవరు చేపిస్తాడమ్మా? సింహవర్మ చేపిస్తాడు. ఎవరు చేపిస్తాడు? సింహవర్మ వాస్తవంగా మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ అయిపోయింది. రుద్ర పురుష దత్తుడు పొట్టు కొట్టిండు, కింద మీద పడిండు, బానే ఉంది, మంచిగానే ఉందా సార్ మీరు చెప్పినట్టు ఇంకా అంటాడు. ఎవరు? మనోడు. మళ్ళీ ఏంటడా ఈయన? తర్వాత ఇంకొక రాజు వస్తాడు ఈయన మీదకి. ఎవరి మీదకి? రుద్ర పురుష దత్తుడు మీదకి. పాపం ఇంకొక రాజు.
పురుష దత్తుడు, రుద్ర పురుష దత్తుడు. ఓకేనా? రైట్. పల్లవ కింగ్ శివస్కంద వర్మ వర్సెస్ రుద్ర పురుష దత్తుడు. ఇప్పుడు ఇది ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ ఇద్దరు కింద మీద వరి కొడుకుంటారు, పట్లని హింగిపోతాయి, చచ్చిపోతారేమో. రైట్. అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఎవరు నిలుస్తారు అంటే శివ స్కంద వర్మ. ఏమన్నా మాట ఇంతకు ఒక మాట ఇన్నవా అని చెప్పి మళ్ళీ పొట్టు పొట్టు కొట్టి విశ్వాకాశ రాజ్యాన్ని పల్లవాశ్రో మెచ్చి చేసేసుకొని కలిపేసుకుంటాడు. టోటల్లీ విశ్వాకాశ డైనెస్టీ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఏం లేదు, విశ్వాకాశ రాజ్యాన్ని అంతం చేసి ఏ ఒక డైనెస్టీ అని అంటే పల్లవ డైనెస్టీ, పల్లవ కింగ్స్. ఓకేనా? పల్లవ డైనెస్టీ వాస్ డిస్ట్రాయ్డ్ ద విశ్వాకాశ కింగ్డమ్. అంతే, ఏం లేదు. పల్లవాస్ పల్లవాస్ డైనెస్టీ వాస్ డిస్ట్రాయ్డ్ ద వాస్ డిస్ట్రాయ్డ్ ద విశ్వాకాశ కింగ్డమ్, విశ్వాకాశ కింగ్డమ్. అంతే, ఎవరికైనా ఎంత దీంట్లో ఏదో రోజు పనికోవాల్సి ఉంది ఎవరైనా. అవునా కదా? రైట్. ఇది ఎవరు చెప్పి ఇది ఎంత తెలుసా? శివస్కంద వర్మ మరి రుద్ర పురుష దత్తుడు పక్కకు మీరు ఉండను సార్, అప్పుడు యుద్ధం అప్పుడంటే నేను ఎందుకు ఉంటా, నేను ఉండవు నువ్వు ఉండవు ఎవరు ఉండవు. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్ సార్ అంటే ఏ ఇన్స్క్రిప్షన్ సార్ అని అంటే మైదవోడు. ఏ ఇన్స్క్రిప్షన్ సార్? ఇన్స్క్రిప్షన్ ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది? మైదా ఓడు. మైదా పిండి కాదన, మైద ఓడు ఇన్స్క్రిప్షన్ సే కొట్ట శివస్కంద వర్మ వర్సెస్ శుద్ధ పురుష దత్త అండ్ మైద ఓడు ఇన్స్క్రిప్షన్ అండ్ మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ వాస్ సే కొట్ట డిస్ట్రాయిడ్ ఆఫ్ ది పల్లవ డైనెస్టీ. అవునా? ఆడ వచ్చేమో మన సింహవర్మ వచ్చి మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ పొట్టు పొట్టు కొట్టిందని ఉంది, మరి దీనిలో మైద ఓడు మైద పిండితో కొట్టిందని ఉంది. అట్లా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. వీటి యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎవరి యొక్క పద్ధతులు, విశ్వాక రాజ్యం యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి చెప్పుకుందాం. ఇది చెప్పుకొని మనం టైపర్ అయిద్దాం. ఇదే లాస్ట్ టెన్షన్ తీసుకోకండి, ఇంకెంత సేవ చెప్తాడు సారని. సరేనా? రైట్. వీళ్ళ యొక్క సిస్టమ్ ఏంటి అంటే అమ్మ, వీళ్ళ యొక్క సాంప్రదాయాలు అన్నమాట. ఎలాంటి సాంప్రదాయాలు అంటే విరుగల్ సాంప్రదాయం, విరుగల్ సిస్టమ్, విరుగల్ విరుగల్ ఏంగల్ విరుగల్ సిస్టమ్. విరుగల్ సిస్టమ్ అనే విరుగల్ అనే సాంప్రదాయం ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, నేను చెప్తా చూడండి. ఎవరైనా యుద్ధంలో చచ్చిపోయారనుకో, యుద్ధంలో సైనికులు చచ్చిపోతే వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడాన్నే విరుగల్ సాంప్రదాయం అంటారు. ఎవరి యొక్క విగ్రహాలు పెట్టడం? ఎవరి చెప్పాలి? యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క దేశం కోసం ప్రాణాన్ని ఇస్తే ఎలా అయితే మనం విగ్రహాలు పెడతారు ఆర్మీలో, వాళ్ళు వాళ్ళ రాజ్యం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ విగ్రహాలు పెడతారు అన్నమాట. ఓకేనమ్మా? ఆర్మీ సోల్జర్స్ కీపింగ్ ద విరుగల్ సిస్టమ్ మీన్స్ నథింగ్, కీపింగ్ ద ఆర్మీ స్టాచ్యూస్, ఆర్మీ సోల్జర్స్ సోల్జర్స్ స్టాచ్యూస్. Who died in the war? Who died in the war? వాళ్ళ రాజ్యం కోసం ఎవరన్నా చచ్చిపోతే అయ్యో మా రాజ్యం కోసం చచ్చిపోయారు కదా మీరని చెప్పి కాళ్ళ విగ్రహాలు పెడతారు పెడతారు అన్నమాట. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఇది ఒక పద్ధతి, ఇంకొక రెండో చెప్తా చూడండి. ఏనాడి ఏనాడి ఏంటి సార్ నాడి అంటే కాదమ్మ, ఏనాడి 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 సిస్టమ్. What is ఏనాడి సిస్టమ్? ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే స్టాచ్యూస్ బదులు ఏమి ఇస్తారంటే ఆర్మీ సోల్జర్స్ కి బిల్లులు ఇస్తారు అంతే. వాళ్ళ దేశం కోసం చచ్చిపోతే, ఇప్పుడు మన దేశం ఉంది మన ఇండియా కోసం చచ్చిపోతే పద్మవీర చక్ర, శాంతికైతే అశోక చక్ర ఉంటాయి కదా, అలాంటి చక్రాలు ఇస్తారనమాట. ఈ ఏనాడి సిస్టమ్ ఏంటి అంటే హూ ఆర్ డైన్ ఇన్ ద వార్స్, హూ ఆర్ డైన్ ఇన్ ద వార్స్, who are died in the wars, the king your titles బిరుదులు ఇస్తారన్నమాట. నేను మన దేశం కోసం చచ్చిపోయిన వాడిని. సరే,
సార్ ఈ సాంప్రదాయాలు అనేది ఏడు నుంచి వచ్చినాయి సార్, ఎక్కడి నుంచి తీసుకురు సార్, ఏ కింగ్డమ్ నుంచి తీసుకురు సార్ అని అంటే సంఘం కింగ్డమ్. సంఘం కింగ్డమ్ వాళ్ళు ఈ ఆచారాలు పాటిస్తే మన ఇష్టాకులకు నచ్చి వాళ్ళ యొక్క ఆచారాలను తీసుకున్నారు అన్నమాట. సో దిస్ సిస్టమ్ వాస్ కేమ్ ఫ్రమ్ ద సంఘం కింగ్డమ్. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చాయి, సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని మనకి ఎగ్జామ్ లో అడిగితే సంఘం డైనెస్టీ. సంఘం డైనెస్టీ లో కూడా ఇంత ఎవరైనా చనిపోతే ఇంతే చేస్తారు అన్నమాట. సో దిస్ సిస్టమ్ వాస్ టేకెన్ ఫ్రమ్ సంఘం కింగ్డమ్. ఏం కింగ్డమ్ అమ్మా? సంఘం కింగ్డమ్. ఓకే, సంఘం కింగ్డమ్ నుంచి ఓడు సంఘం మీటింగ్ ఉంటే దేవతలు వచ్చిన మీటింగ్ ఏదైనా అడుగుతారు సంఘం కింగ్డమ్ గురించి. నేను చెప్పిన వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా రైట్. అది ఎందుకు నేను ఇప్పుడు దాని గురించి చెప్తే మళ్ళీ ఆ టాపిక్ వెళ్తాం రైట్ అమ్మా. అయితే ఈ సంఘం కింగ్డమ్ నుంచే విరుగ్గల్ అని ఏనాడి, ఏమేంటి విరుగ్గల్ అని ఏనాడి పద్ధతులని, ఐ మీన్ సాంప్రదాయాలని విశ్వాకాస రాజ్యం తీసుకుంది. ఇంకా ఏమైనా కొత్త పద్ధతులు పెట్టినా సారీలు అంటే ఎస్ పెటర్నల్ ఆంట్ డాటర్ అంటే మేనత్త కుమార్తెను చేసుకోవడం మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది విశ్వాకాస డైనెస్టీ నుంచే. వీర పురుషదత్తులు చేసుకుంటాడు కదా, చేసుకుంటారు చేసుకోరా అట్లా ఎవరిని షష్ఠి శ్రీని పాపశ్రీని చేసుకుంటాడు కదా అదే అనమాట. ద ఫస్ట్ టైం in Telangana or Andhra lele Telangana ne paternal aunt daughters married అర్థమవుతుందా? పెటర్నల్ ఆండ్ అంటే మేనత్త కుమార్తెను చేసుకునే పద్ధతి కూడా మొట్టమొదటిసారిగా ఇష్వాక రాజ్యం నుంచే, ఇష్వాక డైనెస్టీ నుంచే మనకి మొదలైంది. ఏ ఒక రాజు చేసుకుంటారు సార్ అంటే వీర పురుషదత్తుడు మేనత్త కుమార్తెని చేసుకుంటారు అనమాట. సో ఇంతలో మనకి ఏమైపోయింది అని అంటే ఇష్వాకస్ డైనెస్టీ గురించి మొత్తం వివరంగా చెప్పా, చాలా డెప్త్ గా చెప్పా. గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ సార్ ఎవరైనా సార్ ఈ ఎగ్జామ్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ప్రతి ఒక్కటి మనకి అవసరమైంది మొత్తం చెప్పా. సో ఇష్వాకాస్ డైనెస్టీ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా నాన్న? ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మునిగొండ చాళుక్యాస్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా? ఓకే రైట్ నాన్న. ఓకే, అయితే కొన్ని మీకు ఇంపార్టెంట్ ఇష్వాకాస్ డైనెస్టీ ఒక ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్తా చూడండి అమ్మా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఓకేనా? రైట్ చూడండి, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ఇష్వాకాస్ డైనెస్టీ? ఇష్వాకాస్ డైనెస్టీ యొక్క ఫౌండర్ ఎవరు? మీ అందరికి తెలుసు ఎవరమ్మా ఇష్వాకాస్ డైనెస్టీ యొక్క ఫౌండర్? ఒకటో శాంతమోడు. ఓకేనమ్మా? రైట్, హూ వాస్ ద పాపులర్ కింగ్ అమంగ్ ద ఇష్వాకాస్ డైనెస్టీ? వీర పురుషదత్తుడు, గ్రేట్ కింగ్. హూ వాస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ఇష్వాకా డైనెస్టీస్? ఎవరు? రుద్ర పురుష దత్తుడు. వాట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇష్వాకాస్? విజయపూరి. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్ అమ్మా? విజయశ్రీ శాతకారిణి. రైట్ అమ్మా. వాట్ ఈస్ ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్ డ్యూరింగ్ ద ఇష్వాకాస్? ఇష్వాకాస్ డైనెస్టీ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంటి ఇన్స్క్రిప్షన్ లో అంటే ప్రాక్రిత్. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇష్వాకాస్? లయన్. హూ వాస్ ద ఇన్వెన్షన్ అండ్ ఇష్వాకాస్ ఎంపైర్ డిస్ట్రాయ్? ఎవరి యొక్క ఇన్వెన్షన్ వల్ల ఈ డిస్ట్రాయ్ అయిపోయింది అని అంటే స్కంద శివస్కంద వర్మ. ఇవన్నీ మీకు చెప్పినాయి చూడండి, అన్ని ఎంత ఇంపార్టెంట్. క్లాస్ మొత్తం వింటే మీరు ఈజీగా చెప్పేస్తారు వీటి కాన్సెప్ట్. ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఇష్వాకా డైనెస్టీ ద రీజన్ ఆఫ్ సౌత్ రివర్ ఆఫ్ కృష్ణ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు? పల్లవాస్. పల్లవాస్ కింగ్ వచ్చేసి డిస్ట్రాయ్ చేస్తారని చెప్తా. బుద్ధిస్ట్ ఫ్లోరిస్ట్ డ్యూరింగ్ విచ్ ఇష్వాకాస్? వీర పురుషదత్త, గ్రేట్ కింగ్. ఈయననే ఏంటి నలుగురు భార్యలు ఈయనకి. ఈయన ఉన్నప్పుడు ఏం చేస్తారు? మందాత శిల్పాన్ని చేయిస్తారు, లింగాన్ని తన్నుతూ ఉన్నట్టు ఉంటది, కాలుతో లింగాన్ని తన్నుతున్నట్టు రూపం చేపిస్తాడు. ఎవరు? వీర పురుషదత్తుడు. శాంతమోడు బిలాంగ్స్ టు రిక్ష. ఒకటో శాంత మోడు ఏ విధంగా ఉంటే వైదిక మతం అన్నమాట. ఓకే, వైదిక మతాన్ని గుర్తుంచుకోండి. నేమ్స్ ఆఫ్ సన్ అండ్ డాటర్ ఆఫ్ శాంతమోడు, వీర పురుషదత్తుడు అండ్ అరవి షష్ఠి శ్రీ. ఒకటో శాంతమోడు యొక్క కుమార్తె అండ్ కుమారుడు ఎవరు అని అంటే మీకు చెప్పిన ఆ రోజు అరవి షష్ఠి శ్రీ అండ్ వీర పురుష దత్తుడు. ద టెంపుల్స్ కన్స్
కన్స్ట్రక్టెడ్ బై వీర పురుషదత్తుడు ఈ నాగార్జున కొండ. ఏం కట్టించినమ్మ? పుష్పభద్ర స్వామి టెంపుల్. ఏం టెంపుల్? పుష్పభద్ర స్వామి టెంపుల్. వీర పురుషదత్త మ్యారీడ్ ప్రిన్సెస్ ఆఫ్ ఉజ్జయిన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ప్రిన్సెస్? రుద్ర భట్టారిక. రుద్రదామనైన కిక్లి యొక్క కుమార్తె అయిన రుద్ర భట్టారికని చేసుకుంటాడు. రుద్రదామన్ యొక్క కుమార్తె అన్నమాట. ద రైట్స్ ఆఫ్ మధారి పుత్ర శ్రీ వీరపురుష తత్తుడు ఏనమ్మ? వీరపురుషుడు తత్తుడు యొక్క భార్యకు ఎవరు అంటుడు? ఎవరెవరమ్మ? భట్టీదేవి. మీరు అనుకునే భట్టి కాదని చెప్పిన రుద్ర భట్టారిక, షష్ఠీ శ్రీ, బాపూశ్రీ. హూ వాస్ ద ఫస్ట్ ఆంధ్ర కింగ్? హూ ప్రాతిపాదిన హిందూయిజం? ఆంధ్ర కింగ్ లో ఎవరు ప్రాతిపాదిన హిందూయిజం అంటే ఒకటవ శాంతమూలుడు. ఎందుకు అనంటే ఒకటవ శాంతమూలుడు ఏ మతం చెందిన వాడు? వైదికం. వైదికానికి చెందిన వాడు కాబట్టి ఈయన హిందూయిజాన్ని, వైదిక మతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తారనమాట. హూ కన్స్ట్రక్టెడ్ ద ఫస్ట్ హిందూ టెంపుల్స్? ఎవరమ్మా? ఇన్ సౌత్ ఇండియా, మన దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ ఒక్క వంశం మందిరాలను కట్టించింది, హిందూ ఆలయాలను కట్టించింది అనంటే ఇష్వాకస్ డైనస్టీస్. గుర్తు పెట్టుకోండి అమ్మా. రైట్ అమ్మా. శాంతమూలుడు వన్, ద ఫస్ట్ ఇష్వాకస్ కింగ్, ఆఫ్టర్ హూస్ డిఫీటెడ్ లేట్ ద ఫౌండేషన్ ఫర్ ద కింగ్డమ్ పులోమా విత్రి. అంటే ఒకటవ శాంతమూలుడు ఎవరిని ఓడిపేసి ఈ ఇష్వాకస్ రాజ్యాన్ని పెట్టిందంటే మూడవ పులోమావిని. రైట్ అమ్మా. ఇష్వాకస్ కింగ్ హూ ఇష్యూ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ నాగార్జున కొండ, ఉప్పుకొండూరి, జగ్గయ్యపేట అండ్ అల్లూరి. ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై హోమ్? వీర పురుషదత్త. అంటే ఏం లేదు, నాగార్జున కొండ, ఉప్పుకొండూరి ఇన్స్క్రిప్షన్, అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఎవరికి ఇచ్చిండ్రు? మన వీర పురుషదత్తుడు. అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్ హౌ మెనీ రూలర్స్ ఆర్ దేర్? ఫోర్ రూలర్స్. హౌ మెనీ రూలర్స్? ఫోర్ రూలర్స్. అకార్డింగ్ టు పురాణస్ హౌ మెనీ రూలర్స్ ఆర్ దేర్? సెవెన్ రూలర్స్. గుర్తు పెట్టుకోండి. Among the Ishwakas king, whose region is said to be golden age for Buddhism? Ante Bangaru Swarna Yugam ani nenu antaru Buddhism ni. Ante evaru unnappudu? Veera Purushottam unnappudu antaru. Enduku anante ayana Buddhism ni enta manchiga abhivruddhi chesindo meeku telusu. Andukane nenu emantanu ante he was called the South Indian Ashoka. ఏమంటారు దక్షిణ భారతదేశపు అశోకుడు ఎవరు అని అంటే వీర పురుష తత్తుడు. నేమ్ ఆఫ్ ద వన్ ఫేమస్ ఉమెన్ హూ హ్యాడ్ గివెన్ డొనేషన్ టు ద బుద్ధిస్ట్? ఉపాశిక బోధిశ్రీ. ఉపాశిక బోధిశ్రీ బుద్ధిస్ట్ కి ల్యాండ్ మళ్ళీ విహారాస్ అన్ని కట్టించి చేపిస్తుంది కదా, ఈమెనే అనమాట. అర్థమైందమ్మా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మీరు రాసుకోవాలి. మంచి బొక్కు పేరు పెట్టుకొని మంచిగా రాసుకుంటే ఎక్కువ పోవు అన్ని. రైట్. సో ఇంతటితో ఈ టాపిక్ అయిపోయిందమ్మా. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాం. నేను మీ భరత్ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా.